నేను ఇప్పుడు గవర్నమెంట్ నడిపేటోని మంత్రిగా కాదు నేనేదో నాలుగు మాటలు చెప్పుదామని చెప్పి వచ్చినా అంటే ఆ మరి నువ్వెవరన్నాడు నన్ను గుర్తుపట్టలే అనిపించారా మీరు ఇట్లా 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 సగతని చెప్పండి అంటే కారణం ఏంటంటే రెండు సార్లు రోడ్డు కోసం కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్డు వేలే అది వాళ్ళ కోపం అయితే నేనే అనుకున్నాను అంటే ప్రజలకి టిఆర్ఎస్ పార్టీ నాయకులారా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా మంత్రులారా మీకు ఏమాత్రం సిగ్గు ఉన్నా సిగ్గు ఉన్నా ఈ మాట అనద్దు కానీ నేను పెద్ద మనిషిని సిగ్గు ఉన్నా ఈ పల్లెలకు ఇట్లే ఉంటాయా దీనికి కారకుడు ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి రోడ్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి గ్రామీణ రోడ్లు వేసిన పంచాయతీరాజ్ మంత్రి ఎవరు అందరికందరు ఇక్కడనే ఉన్నారు నా పక్క మర్రిగూడలో ఈ గ్రామీణ ప్రాంత రోడ్లు వేసే మంత్రి వచ్చిండు అటు పక్క ఇంకో మంత్రి వచ్చిండు నేను అంటున్నా నీకు ఓట్లు వేసి గెలిపిస్తే నా మునుగోడు ప్రజానికం ప్రజలు కాదా తెలంగాణలో భాగం లేరా మేము పన్నులు కడతలేమా మా పైసలు లేవా ఇవాళ పైసలన్నీ వాళ్ళ నియోజకవర్గాలకు మంచి చేసుకోవడం తప్ప మళ్ళీ మాత్రం పట్టించుకోలేదు పట్టించుకోని మంత్రులు పట్టించుకోని ముఖ్యమంత్రి ఎందుకు వస్తుందో నిలదీయమని చెప్పి కోరుతున్నాను నిలదీయమని చెప్పి కోరుతున్నాను ఇవాళ టీపీ గౌరవాలను కూడా మీ ఓట్ల కోసం వచ్చి మీరు ఇప్పుడు సంబరపడుతుండొచ్చు ఇంటింటికి ఒక కోడి ఇస్తున్నానని పండుగకు ఖర్చు లేకుండా వాళ్ళే ఖర్చు పెడుతున్నారని బ్రహ్మాండంగా దావతులు ఇస్తున్నారని బాటిల్ ఇస్తున్నారని పైసలు ఇస్తున్నారని చెప్పి సంబరపడుతుండొచ్చు కానీ నా ఆడబిడ్డలారా నా అన్నలారా ఈ ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవడు కనపడడు మీకు గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఎవడు కనపడడు ఇవాళ ఒక ఆయన అత్తడు నేను ఈ మండలాన్ని అడాప్ట్ చేసుకున్నా అంటాడు లెంకలపల్లి మీకు తెలిసి ఉండాలి లెంకలపల్లికి ఇక్కడనే ఉంటది కావచ్చు లెంకలపల్లికి ముఖ్యమంత్రి వస్తున్నాడట మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు గొర్రెల మందల మీద తోడేళ్లు పట్టేట్టుగా వస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళని అడగాల్సినవి నాలుగు ఐదు అంశాలు ఉన్నాయి తప్పకుండా అడగమని చెప్పి కోరుతున్నాను మమ్మల్ని కాదు అడగాల్సింది వాళ్ళని అడగండి ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయినా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అయినా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు నేను ఇంకొక పార్టీలో గెలవచ్చు బీజేపీ పార్టీలో కానీ ముఖ్యమంత్రి బాధ్యత అన్ని గ్రామాలకు రోడ్లు ఇచ్చే బాధ్యత అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్లు ఇచ్చే బాధ్యత అన్ని గ్రామాలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత అన్ని రకాల ప్రజానికానికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత వాళ్లకు మాత్రమే ఉంటది ప్రజలారా వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు మా పాత్ర ఏముంటది ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట ఇచ్చి మాట తప్పితే నీ సంగతి ఏందో అని చెప్పి ప్రశ్నించేటువంటి సత్తా మాకుంటది ఆ బాధ్యత మాకుంటది కానీ జీవోలు ఇచ్చే అధికారం రోడ్లేయడానికి చెప్పే అధికారం వాళ్ళకే ఉంటది ప్రజాస్వామ్యంలో రెండుంటాయి కొట్టాడేటోడు ఉంటాడు పనిచేస్తూ ఉంటాడు అట్లాంటి మేము టిఆర్ఎస్ పార్టీ లేమా అలాంటి మీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది నేను ఒక మాట అన్న మీకు ఐడియా ఉండాలి కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి నిండు సభలో పట్టుకొని నీకు ఒక రూపాయి అని చెప్పిండు మేము మాట్లాడుతుంటే మీరు బాగా విమర్శిస్తాను మీకు ఒక రూపాయి అని చెప్పినాడు నేను మాట లేచి మాట్లాడినా మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు ఈ రాష్ట్రానికి ఒక పెద్ద జీతగాడివి తప్ప నువ్వు ఓనరు కాదు సుమా అని చెప్పి నిలదీసిన బిడ్డను నేను ఆనాడు నాకు భయపడి మాకు రోడ్డు ఇచ్చేది భయపడి మాకు నీళ్ల స్కీములు ఇచ్చేది కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఏ ఎమ్మెల్యేని కలవడు మీరు ఎప్పుడన్నా ఈ టీపీ గౌరవం ప్రజలారా నీ కొడుకేమన్నా పెద్దగా ఏమన్నా యాక్సిడెంట్ అయితే నీ కొడుకు ఒక 20 లక్షలు 30 లక్షలు కావాలనుకుంటే మీరు ఇంట్లో పైసలు లేకపోతే ముఖ్యమంత్రిని కలుసుకొని మీ బాధ చెప్పుకునే అవకాశం ఎక్కడ వచ్చిందా వచ్చిందా అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఈ సమస్య ఉందని చెప్పుకునేటువంటి అవకాశం వచ్చిందా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారు ప్రగతి భవన్ లో ఉంటాడు ప్రగతి భవన్ లో ఉంటాడు ఆ ప్రగతి భవన్ చుట్టూ మొత్తం ఇనుప కంచెలు ముళ్ళు ముళ్ళతో కూడినటువంటి ఇనుప కంచెలు ఒక 100ల మంది పోలీసుల మధ్య ఆయన ఉంటాడు తప్ప ప్రజలకు మాత్రం కలవడు నేను 20 ఏళ్ళు చూసినా ఎమ్మెల్యేగా ఏ ముఖ్యమంత్రి అయినా 8 గంటల కల్లా ఆఫీస్కి వచ్చి
వేలాది మంది ప్రజలు కలుసుకొని ఎవరి దుఃఖం ఏంటిదో ఎవరి బాధ ఏంటిదో అర్థం చేసుకొని చేయగలిగే కడి చేసిన ముఖ్యమంత్రులు గాని ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా ప్రజల్ని డైరెక్ట్ గా కలుసుకునే భాగ్యం లేదు. ఒకవేళ ఉంటే మళ్ళీ ఎక్కడ ఉంటాడు? ఫామ్ హౌస్ లో ఉంటాడు. పది పది రోజుల పాటు ఇరవై రోజుల పాటు ఫామ్ హౌస్ ఉంటాడు తప్ప పట్టించుకోడు. మిత్రులారా, ఈరోజు మల్లారెడ్డిగూడెం వచ్చినప్పుడు మా యువకులు, మా ఆడపడుచులు, మా దళిత సోదరులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పాల్వాయి శ్రవంతిని ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, నిన్ననే దీపావళి పండుగ చేసుకున్నాం, నరకాసుర వధ జరిగింది. కానీ మునుగోడు నియోజకవర్గంలో ఒక్కరు కాదు ఇద్దరు నరకాసురులను 3 తారీఖు రోజు మీరు వధించబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికి రాని అవకాశం నరకాసురులను వధించడానికి తెలంగాణ గడ్డకు పట్టిన చీడ పీడను వదిలించడానికి మునుగోడు నియోజకవర్గ యువకులకు మా ఆడపడుచులకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచుల్ని, ఇక్కడ ఉత్సాహంగా స్లోగన్లు ఇస్తున్న మా యువకులను నేను అడుగుతున్నా, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని 8 సంవత్సరాల నుంచి మన జీవితాలతో చెలగాటమాడి మన జీవితాలలో చీకట్లు నింపి నమ్మించి నట్టేట ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న అదేవిధంగా ఇవాళ వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్న చంద్రశేఖరరావు గారిని ఓడిస్తారా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఇవాళ ఒక మునుగోడుని గెలిపిస్తే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు ఒక సన్నాసి వచ్చి. నేను ఇవాళ సన్నాసిని అడుగుతున్నా, 2 సార్లు మీ నాయనని ముఖ్యమంత్రిని ఈ ప్రాంత ప్రజలు చేసిండ్రు, 2 సార్లు నిన్ను నీ బావను మంత్రులను చేసిండ్రు, మీ చెల్లెల్ని ఎంపీ చేసిండ్రు, కేసీఆర్ సడ్డకుని కొడుకుని రాజ్యసభ ఎంపీ చేసిండ్రు, ఇన్ని పదవులు ఇచ్చిన మునుగోడు నియోజకవర్గంలో చదువుకునే పిల్లలకు మునుగోడులో జూనియర్ కాలేజీ రాలే, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ రాలే, శివన్నగూడెం భూ నిర్వాసితులకు న్యాయం జరగలే, చెర్లగూడెం ప్రాజెక్టు కాలే, దిండి ప్రాజెక్టు పూర్తి చేయలే, పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల కాకెత్తుకపోయిందో లేకపోతే కుక్కెత్తుకపోయిందో మనకు తెలియని పరిస్థితి. ఇవి పక్కన పెడితే మీరే ఇక్కడున్న రాచకొండ ప్రాంతంలో అక్కడి లంబాడి సోదరులకు వేలాది ఎకరాలు ఆనాడు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పట్టాలు ఇచ్చింది. ఇవాళ పట్టాలు ఇచ్చిన భూములను, బోడు భూములని, అటవీ భూములని, ప్రభుత్వ భూములని, ఆ భూముల మీద కన్ను పడి ఇవాళ వాళ్లకు పాస్బుక్ తగాలు ఇవ్వకుండా వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ తండాలకు కంచెలేసి అక్కడుండే లంబాడి సోదరులకు ఇవాళ అన్యాయం చేసే పరిస్థితి ఈ మునుగోడు నియోజకవర్గంలో వచ్చింది. మరి 8 సంవత్సరాలు ఇంత అన్యాయం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వక, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వక, మాదిగలకు ఏపీసీడీ వర్గీకరణ చెయ్యక, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చెయ్యక, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి నట్టేట ముంచిన నువ్వు ఇవాళ మునుగోడులో మళ్ళీ గెలిస్తే న్యాయం చేస్తావా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇక్కడ మా అక్కలు ఉండ్రు, ఇక్కడ కూడా చాలా మంది ఉండ్రు, మీరందరు సంఘాలలో సభ్యులు, ఆయన పావుల వడ్డీ పేరు మీద మీకున్న వడ్డీని కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టి ఆడబిడ్డల్ని లక్షాధికారులని ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశంలో చేస్తే ఇవాళ మీ సంఘాలను అన్నిటిని కూడా సర్వనాశనం చేసిండు. ఇవాళ సంఘాల ఉనికే లేకుండా, మనగడలే లేకుండా మహాలక్ష్మి గ్రూపులను అన్నిటిని కూడా దివాళా దీపించాడు. ఆడ మా పెద్దమ్మలు ఉండ్రు, ఆయనలో ఎవడన్నా 10,000 కావాలంటే మహాలక్ష్మి గ్రూప్ లోల దగ్గర అప్పుకొచ్చేటోడు. ఇవాళ సంఘాలు ఎక్కడున్నాయో, గ్రూపులు ఎక్కడున్నాయో
ఆడబిడ్డల ఆలోచన ఎట్లుందో ఎప్పుడన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిందా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇన్ని రకాలుగా మోసం చేసి దగా చేసి కుట్ర చేసి తెలంగాణను మొత్తం దోపిడీ చేసి ఇవాళ మళ్ళీ అదే దోపిడీ దొంగలు 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 కలిసి ఊర్లు వంచుకున్నట్టు రాష్ట్రాన్ని కేసీఆర్ కేంద్రాన్ని నరేంద్ర మోడీ పంచుకొని దోసుకొని ఏలుకొని ఇవాళ మళ్ళీ ఇద్దరు దొంగలు మన దగ్గరికి వచ్చి వాడో దిక్కు వీడో దిక్కు మనకు కథలు చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్న చదువుకున్న యువకుల్ని వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో మేధావులను నేను అడుగుతున్నా 8 సంవత్సరాలు వీళ్ళిద్దరు అంటగాగిన మాట వాస్తవం కాదా? పార్లమెంట్ లో పాస్ అయిన ప్రతి బిల్లుకు నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, 377 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, వీటన్నిటికీ నరేంద్ర మోడీకి మద్దతు పలికింది కేసీఆర్ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.